మత్స్యకారుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో 2,70,000 చేప పిల్లలను ఎమ్మెల్యే చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతోందని అన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం ఈ చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. చేపలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, జిల్లా మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, బుచ్చేసి యాదవ్, సురేష్, రాజేందర్, యాదగిరి తదితర నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినట్టయితే ఇప్పుడు మనం వరి జొన్నలు చెరుకు ఎట్లా వండించుకుంటామో ఆ మాదిరిగానే ఫిషరీస్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇది గంగాపుత్రులకు, గుజరాత్ సోదరులకు చాలా శుభవార్త. చాలా బ్రహ్మాండంగా భవిష్యత్తు, బ్రహ్మాండంగా చేపలపైన జీవించే వాళ్ళకు మంచి ఇది ఒక కుల వృత్తిగా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా సంతోషం. మరి ప్రభుత్వం వల్ల చేదోడు వాడోడుగా మరి ఇక్కడ ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం మరి సీడ్ను ఫ్రీగా ఇచ్చి మరి ప్రతి చెల్లరు ప్రతి గ్రామంలో కూడా అంతటా కూడా వదులుతున్నాం. మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకునేందుకు వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కానీ అన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అందుబాటులో ఉన్నది. కొన్ని వెహికల్స్ కూడా బాగా ఇచ్చిండ్రు. మరి చేపలు మరి ఏదైతే చేపలు మంచి ఆరోగ్యానికి మంచి శ్రేష్టమైన ఆహారానికి మరి నాంది కనుక మరి రాను రాను భవిష్యత్తులో కూడా దురదృష్టవశాలు.